చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని జనం జనం అనంత ఆత్మీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా వైఎస్ఆర్ కూతురు శర్మలకు మద్దతుగా నిలుస్తున్నారు ఎవరు పిలవాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తమ ప్రాంతానికి వైఎస్ జగన్ సోదరి శర్మల వస్తున్నారనే ఒక్క చిన్న వార్త చాలు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు మేము నడుస్తామంటూ మరో ప్రజా ప్రస్థానంలో భాగస్వాములు అవుతున్నారు అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న శర్మల పాదయాత్రలో 20వ రోజు విశేషాలను చూద్దాం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని స్వచ్ఛందంగా తరలి వస్తున్న వేలాది మంది ప్రజల సాక్షిగా మరో ప్రజా ప్రస్థానం కొనసాగుతోంది ఎక్కడికక్కడ శర్మిల ప్రజల సమస్యను తెలుసుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గం వజ్ర కరూరులో ప్రారంభమైన 20వ రోజు పాదయాత్ర కొనకొండలో ముగిసింది ఈ 20 రోజులలో శర్మిల దాదాపు 259 కిలోమీటర్లు నడిచారు మరో ప్రజా ప్రస్థానంలో వెల్లువెత్తుతున్న ప్రజాభిమానమిది ప్రజల ఆప్యాయత అనురాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శర్మిల ముందుకు సాగుతున్నారు వైఎస్ శర్మిల 20వ రోజు పాదయాత్రను అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు నుంచి ప్రారంభించారు నియోజకవర్గంలోని కమలపాడు గున్యాపాలెం కొనగండ్ల ప్రాంతాల గుండా నడిచిన శర్మిలకు ప్రజలు తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు వారు చెప్పే విషయాల్ని సావధానంగా ఉన్న శర్మిల మంచి రోజులు తప్పకుండా వస్తాయని భరోసా ఇచ్చారు గున్యాపాలెంలో శర్మిల స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను శుభాముఖంగా తెలుసుకున్నారు పలు ప్రభుత్వ పథకాల అమలులో లోపాల్ని ప్రజలు శర్మిల దృష్టికి తెచ్చారు వారి సమస్యలను విన్న శర్మిల ప్రస్తుతం రాబందుల రాజ్యం అధికారంలో ఉందని దానికి చంద్రబాబు అండ ఉందని నిప్పులు చెరిగారు గున్యాపాలెం నుంచి కొనగొండ్లకు చేరుకున్న శర్మిలకు వేలాది మంది ప్రజలు స్వాగతం పలికారు ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన శర్మిల రాష్ట్ర రాజకీయాలను చాలా స్పష్టంగా వివరించారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 660 మంది ప్రాణాలు కోల్పోయారు బాధను భరించలేక అలాంటి వారిని ఓదార్చాలని కాంగ్రెస్ పార్టీ వారికి ఎవ్వరికీ అనిపించలేదు చనిపోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే కానీ ఆ మంత్రులకు కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ ఆ కుటుంబాల గురించి అక్కర లేకపోయింది ఒక జగనన్న మటుకు ఆ కుటుంబాలను ఓదార్చాలని ఓదారుస్తానని మాటిచ్చి ఓదార్పు యాత్ర చేశాడు అందుగాను కక్ష కట్టి ఆయనను పార్టీలో నుంచి వెలేసేంత పని చేశారు అంతట్లో ఆగలేదు ఈ కాంగ్రెస్ టీడీపీలు ఈ రోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పరిచి అధికారంలోకి వచ్చారు
చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఇచ్చిన రెండు వాగ్దానాలను తుంగల తొక్కారు. ఒకటి 2 రూపాయలకు బియ్యం, ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధం. రెండిట్లో ఏ ఒకటి నిలుపుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు అలవాటు లేదు మాట మీద నిల్చోడ. ఒక ఎలక్షన్ లో చెప్పింది, ఇంకొక ఎలక్షన్ లోకి వచ్చేసరికి మర్చిపోయి ఉంటాడు. ఒకసారి ఆల్ ఫ్రీ అంటాడు, ఒకసారి ఆయన హయాంలో ఉన్నప్పుడేమో బిల్లులు కట్టలేదని రైతుల్ని హింస పెట్టి వారి మీద కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టి 4000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాడు. టీడీపీ కాంగ్రెస్ ల అనైతిక కలయికే వైఎస్ జగన్ అరెస్టుకు కారణమని శర్మిల ధ్వజమెత్తారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేని చంద్రబాబు మొదటి నుంచి వెన్నుపోటు కుమ్మకు రాజకీయాలనే అంటిపెట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని, కుటిల రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్, అనంతపురం. చంద్రబాబు నాయుడు ఉరవకొండ ఉరిమింది, కానీ విని ఎరుగని రీతిలో వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానానికి ఉరవకొండ వాసులు కదిలి వచ్చారు. ఉరవకొండ నియోజకవర్గంలో 8 రోజులు పాదయాత్ర చేసిన షర్మిల ఈ నియోజకవర్గంలో సుమారు 90 కిలోమీటర్ల పాటు నడిచి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం అపురూప అభిమానం మధ్య కొనసాగుతోంది. ఇప్పటికే వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో పూర్తి చేసిన షర్మిల తాజాగా ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేశారు. నియోజకవర్గంలోని లెప్రసికాలి నుంచి కొరకళ్ల దాకా షర్మిల 90 కిలోమీటర్ల పాటు నడిచారు. ఉరవకొండలో 8 రోజుల పాటు సాగిన షర్మిల పాదయాత్రకు ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలో సుమారు 25 గ్రామాల్లో పర్యటించిన షర్మిల ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. లెప్రసికాలంలో కుష్ఠరోగుల సమస్యలు, పెన్నాహోబిలంలో మహిళల ఇక్కట్లు, కూడేరు వద్ద పండ్ల తోటల రైతుల బాధలు విన్నారు. వీటికి తోడు కూడేరు, వజ్రకరూరు మండల కేంద్రాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఉరవకొండ పట్టణంలో కనీహిని ఎరగని రీతిలో ప్రజలు వెల్లువెత్తారు. ఇక్కడ చేనేత కార్మికులను ఆప్యాయంగా పలకరించిన షర్మిల వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. నేతన్నలకు అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే పయవల కేశవ్ నియంతృత్వ పోకడలు నచ్చకే జనం షర్మిల పాదయాత్రకు విరివిగా పాల్గొన్నారని అనంత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం మారాలా, నాయకత్వం మారాలా అనేటువంటి, అంతేకాకుండా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు బాగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజకీయాల పట్ల వ్యతిరేకత పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇన్ని లక్షల మంది ప్రజలు కదలు రావడం అనేటువంటి, ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు తాము నిర్ణయించాలనుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఉరవకొండ నియోజకవర్గం ప్రజల ఆదరణ ఆప్యాయతలకు శిరస్సు వంచి నమస్కరించిన వైఎస్ షర్మిల గుంతకల్లు నియోజకవర్గం దిశగా నడక మొదలు పెట్టారు. మొత్తం మీద మరో ప్రజా ప్రస్థానం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని అడుగడుగునా గుర్తు చేస్తున్నారు వైఎస్ షర్మిల. ఓవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే మరోవైపు టీడీపీ కాంగ్రెస్ ల ఫిక్సింగ్ రాజకీయాలను చాటి చెప్తూ ఎండగడుతున్నారు. ఉరవకొండ నియోజకంలో 8 రోజుల పాటు షర్మిల చేపట్టిన పాదయాత్రతో టీడీపీ కాంగ్రెస్ ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ నసీమతో కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పారు కోవూరు ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. చంద్రబాబు నాటకాలను, డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు. 20 రోజు మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు తీరును ఎండగట్టారు. చంద్రబాబు అధికారం కోసం వేషాలు వేయటం మానుకోవాలని హితవు పలికారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరన్నారు. ఆయన చేస్తున్న పాదయాత్ర ఒక బూటకం, ప్రజల్లో ఆదరణ లేదు, అభిమానం లేదు. ఈరోజు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తున్నాడు. తలపాగా పట్టాడు, అదేవిధంగా నాగలు పట్టుకున్నాడు, పొలంలోకి వెళ్లి కొడవలు పట్టుకున్నాడు. ఎన్ని వేషాలు వేయాలనో అన్ని వేషాలు వేస్తున్నాడు. బహుశా అతన్ని చూస్తే ఎవరు కూడా రైతు అనుకోరు. ఏదో కోళ్లు బట్టే దొంగనో, దొంగ కోళ్లు బట్టే దొంగ అని చంద్రబాబు నాయుడు అనుకుంటారే తప్ప అతను ఒక రాజకీయ నాయకుడుగా, ఒక రైతుగా అనుకునే సమస్య లేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయమన్నారు నల్లప్రెడ్డి. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను మోసం చేసిన వ్యక్తి మరలా ఈరోజు అనేక డ్రామాలు ఆడుతున్నాడు. ఇవన్నీ కూడా మరలా ప్రజలను మోసగించేదానికే. అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మొలిగిస్తుంది. కాంగ్రెస్ కు తెలుగుదేశంకి
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కదు. శర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి కాంగ్రెస్ టీడీపీలు వణికిపోతున్నాయని నలపరెడ్డి వ్యాఖ్యానించారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.